ఈ నారాయణ స్వామి ఎవరు? 8వ తారీఖున ఐజీ మారిన తర్వాత ఐజీ మారుస్తాడు ఈ నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామి ఎవరు? ఈ నారాయణ స్వామి చౌదరి గారు ఎవరు? గతంలో కారంపూడిలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే అక్కడ ఉన్నటువంటి అందరితో తలలో నాలుగులాగా మెలిగినటువంటి ఈ నారాయణ స్వామి అయితే మాత్రమే తెలుగుదేశానికి అనుకూలంగా ఏదైతే రెంట చింతల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓటింగ్ రాకుండా తగ్గించాలి, ఈ కారంపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో బూతులు క్యాప్చర్ చేసుకోవాలి, వైసీపీ వాళ్ళు బూతుకు రాకూడదు. అంటే అక్కడేమో పోలింగ్ తగ్గాలి, ఇక్కడేమో పోలింగ్ పెరగాలి, వైసీపీ బూతుకు రాకూడదు. ఇలాంటి కుట్రలు ఉంటే తప్పితే ఎందుకు ఇంత ఈ నేను చెప్పిన సీక్వెన్స్లో ఇవన్నీ ఎందుకు జరుగుతూ వచ్చినాయి? నారాయణ స్వామి వచ్చిన తర్వాత నారాయణ స్వామి గారు ఎందుకు వేశారు? నారాయణ స్వామిని ఏమన్నా మంచి చరిత్ర ఉందని వేశారా? ఆల్రెడీ ఒకసారి సస్పెండ్ అయ్యి ఉన్నాడు కదా, ఎక్కడయ్యాడు నేను కారంపూడిలో అయ్యాడు ఎక్కడయ్యాడని నేను అంటలా, సస్పెండ్ అయ్యావు కదా, సస్పెండ్ అయిన వాడిని. అలాగే ఎమ్మెల్యే కూడా కంప్లైంట్ చేశాడు కదా ఇతన్ని ఉంచొద్దు అని చెప్పని, ఉంచద్దు ఇతను నెయ్యబాకండి ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి అని చెప్పని ఎమ్మెల్యే పిన్నీళ్ళ రామకృష్ణారెడ్డి ఎస్పీకి ఐజీకి డీజీపీకి అందరికీ కంప్లైంట్ చేశాడు కదా. కంప్లైంట్ చేసినా కూడా అతన్ని మాత్రం మీరు మార్చరు, అతన్నే ఉంచి ఈ రోజుకి కూడా ఎస్ఐ సస్పెండ్ అయిపోతారు ఎస్పీ ఎస్ఐలు అందరూ, కొత్త ఎస్ఐలు వచ్చేస్తారు, సిఐ మాత్రం ఏమవ్వడు. డిఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, ఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, అందరూ కొత్త వాళ్ళు వచ్చేస్తారు, అతను మాత్రం అతనే ఉంటాడు. ఎందుకని? ఐజీ ఉన్నంతకాలం ఇతను ఉంటాడు. ఇరవై 23వ తారీఖున ఎమ్మెల్యే ఒక టీడీపీ కార్యకర్తని హత్యాయత్నానికి పురుకులేటట్టుగా, అట్లాగే మళ్ళొక మహిళని చంపుతానని బెదిరించినట్టుగా ఎఫ్ఐఆర్ కడతారు 23వ తారీఖున. ఇది ఎప్పుడు జరిగిందని? 13వ తారీఖున జరిగిందని. 13వ తారీఖున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక టీడీపీ కార్యకర్తని హత్యాయత్నానికి పురుగెళ్ళిపాడంట, ఎవడో గిల్లి అరే నువ్వు వెళ్ళి ఆయన చంపేరా అని చెప్పి అన్నాడని చెప్పని ఒక కేసు, ఏది కారంపూడి ధ్వంస రచనలో కాకుండా మళ్ళీ ఇదొక కేసు. మళ్ళీ ఒక అమ్మాయిని బెదిరించాడంట, నిన్ను చంపేస్తాను జాగ్రత్త అని. ఈ 2 FIR ఎప్పుడంటే 13వ తారీఖు జరిగితే 23వ తారీఖున 11 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కడతాడంట. 13వ తారీఖు అక్కడే పోలీసు ఉన్నారు, 14 పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉన్నారు, 15 పోలీసులు ఉన్నారు, ఎస్పీ ఉన్నాడు ఊళ్ళో, డిఎస్పీ ఉన్నాడు ఊళ్ళో. 17వ తారీఖు సిట్ వచ్చింది, మాచర్ల కారంపూడి వచ్చింది, పాలవాయి గేట్ వచ్చింది, అన్ని ఊళ్ళు వచ్చారు సిట్టు, సిట్టు కూడా చెప్పరు. 18వ తారీఖు సిట్టు కూడా ఇలా జరిగిన గొడవలని కూడా చెప్పరు. లోకేష్ ట్వీట్ తర్వాత ఎలక్షన్ కమిషన్ 27వ తారీఖు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత ఈ కేసులన్నీ కడతారు 23వ తారీఖున. ఇది పోలీసు వ్యవస్థనా అని అడుగుతున్నాను, ఇంత పచ్చిగా ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తామా? 13వ తారీఖున సంఘటన జరిగిందని చెప్పిన ఆడెవడో వచ్చి అంటే మీరే అంటే ఎమ్మెల్యేని ఏదో రకంగా జైల్లో పెట్టాలి, ఎమ్మెల్యేని వేటాడాలి, ఎమ్మెల్యేని వెంటాడాలి, ఏదో రకంగా టీడీపీ వాళ్ళతో పురుగొల్పి ఎమ్మెల్యేని హత్య చేయించాలి, ఇంతే కదా? ఇది కాదా మీ అందరి మధ్యలో ఉన్నది? మరి ఎమ్మెల్యే మీకు చెప్పాడు కదా 14వ తారీఖున నా మీద హత్యాయత్నం జరుగుతుంది, పోలీసు గట్టిగా ఎలర్ట్ అవ్వండి అని చెప్పని మీకు చెప్తే ఏం చేశారు మీరు? అప్పటి వరకు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలని తొలగించారు మీరు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసు బలగాలను ఎందుకు తొలగించారు 14వ తారీఖు? ఎమ్మెల్యే చెప్పుకున్నాక అయ్యా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా నన్ను చంపటాక మా ఇంటి మీదకి వస్తున్నారు మాచర్ల అని చెప్పి రాతపూర్వకంగా మీకు చెప్పుకుంటే, ఫోన్ చేసి చెప్పుకుంటే ఏంటయ్యా మీరు చేసిందంటే పారామిలిటరీ బలగాలని తొలగించారు, కావాలంటే ఆన్ రికార్డ్ ఇది, తొలగించితే చివరికి గతి లేక దిక్కు లేక ఒక ఎమ్మెల్యే
4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు, ఈ ప్రభుత్వానికి విప్పుగా ఉన్నాడు. రాష్ట్రపతికి గవర్నర్కి మొరబెట్టుకుంటే మెయిల్స్ ద్వారా, అప్పుడు మాచర్ల పట్టణంలోకి పోలీసులు పెద్ద ఎత్తున పారామిలిటరీ బర్గాల్ని పైనుంచి పంపారా లేదా? దీని అంతటికీ ఎవరు ప్లానింగ్ ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు సమాజానికి సమాధానం చెప్పి తీరాలి. ఎవరెవరైతే పోలీసు వ్యవస్థకి మాయని మచ్చగా తయారై ఈ రకంగా ఇవాళ ఎలక్షన్ ఎన్నికల వ్యవస్థని భ్రష్టు పట్టించే రీతిలో మీరు ప్రవర్తిస్తున్నారో, ప్రతి అధికారి సమాధానం చెప్పు తీరాల్సిందే ఈ సమాజానికి.